మన వంటలకు స్వాగతం అండి. ఈరోజు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. కావలసిన సామాగ్రి ఐస్ క్రీమ్ పౌడరు 100 గ్రాములు, ఇది బయట దొరుకుతుందండి షాపుల్లో. పాలు 1/2 లీటరు, బాగా మీగడ కట్టిన పాలు తీసుకోవాలి. చక్కెర ఈ పౌడర్లో కూడా ఉంటుంది, చూసి వేసుకోవాలి. 1/2 కప్పు చక్కెర, విడిగా 50 గ్రాములు చక్కెర తీసుకోవాలి. జీడిపప్పు కొద్దిగా, 1/2 కప్పు పాలు, 1 స్పూన్ నెయ్యి. ఇప్పుడు ఈ మీగడ పాలని పొయ్యి మీద పెట్టి మరగనివ్వాలి. ఇవి మరిగేలోపు మనం విడిగా 1/2 కప్పు పాలు ఇక్కడ తీసుకున్నాము, దానిలో ఈ ఐస్ క్రీమ్ పౌడర్ను కలుపుకోవాలి. ఇది బాగా కరిగిపోతుంది ఈ లోపల. ఇప్పుడు పాలు మరుగుతున్నాయి, ఈ కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో పోయాలి. ఈ ఐస్ క్రీమ్ పౌడర్లో చక్కెర ఉంటుందండి, కానీ సరిపోదు. మనం సుమారుగా ఇంకొక 100 గ్రాములు వేసుకోవచ్చు. స్వీట్ ఎంత కావాలో అంత చూసి వేసుకోవచ్చు. ఇవి బాగా మరగాలి. కొంచెం చిక్కబడ్డాక స్టవ్ ఆపేసుకుందాం. ఇవి మరిగాయండి. ఇప్పుడు దీన్ని ఆపేసి ఈ గిన్నెనిట్లే చల్లార్చుకోవాలి. పాలు ఇవి చల్లారిపోయాయి. ఇప్పుడు ఇవి 10 గంటల పాటు డీప్ ఫ్రీజ్ లో ఉంచుకోవాలి. ఇప్పుడు క్యారాములు తయారు చేసుకుందాం. 1 కడాయి పెట్టుకొని చక్కెర కొద్దిగా దీనిలో వేసి కొంచెం సేపు హైలో ఉంచి ఇది కరగడం స్టార్ట్ అయ్యాక సిమ్లో పెట్టుకోవాలి. ఇది కరుగుతుందండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యింది. ఇప్పుడు జీడిపప్పులు 1 స్పూను, నెయ్యి వేసుకోవాలి. ఇది అయిపోయిందండి. స్టవ్ ఆపేసుకొని 1 ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసి ఆ ప్లేట్లో ఇది వేసుకోవాలి. ఇది చల్లారాక దీన్ని పౌడర్ చేసుకుందాం. ఇది చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని 1 కవర్లో వేసి ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఇవి 1 బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఓవర్ నైట్ డీప్ ఫ్రిజ్ లో పెట్టిన ఐస్ క్రీము. ఈ విధంగా
గట్టిగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకోవాలి. ఇది మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా వేసుకోవాలి. ఇది కూడా అదే విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఈ విధంగా మిక్సీ వేసుకున్నాక దీనిలో ఈ క్రంచెస్ వేసి కలుపుకుందాం. ఇవి ఐస్ క్రీమ్ తినేటప్పుడు మధ్య మధ్యలో చాలా రుచిగా ఉంటాయండి. ఇప్పుడు ఈ కప్పులు, ఐస్ క్రీమ్ కప్పులు తీసుకొని దీనిలో ఇవన్నీ వేసి మళ్ళీ డీప్ ఫ్రీజ్ లో పెట్టుకోవాలి. ఒకసారి గడ్డగట్టింది కాబట్టి త్వరగా అయిపోతుందండి. ఇప్పుడు ఈ కప్పులన్నీ మళ్ళీ డీప్ ఫ్రీజ్ లో పెట్టుకోవాలి. వీటి మీద ఈ విధంగా బటర్ పేపర్స్ అరేంజ్ చేసి అన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేయాలి. ఇదండి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్. గట్టి పడిపోయిందండి. ఇది చాలా బాగుంటుంది. పైన కొన్ని క్రంచెస్ వేసుకుందాం. ఇదండి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్. సూపర్ గా ఉంటుందండి. పిల్లలు అడిగినప్పుడల్లా ఒక ఐస్ క్రీమ్ కప్పు ఇవ్వచ్చు. చాలా బాగుంటుందండి. ఈ వేసవికి చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు. మీరు చేసి రుచి చూడండి. మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి.